వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇన్స్టెంట్గా నా వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్లో పొందవచ్చు. హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడేస్ హెల్త్ అండ్ బ్యూటీ. రోజు పాలు తాగటం అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. పాలల్లో కాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి ఎముకలు కండరాలు దృఢంగా ఉంటాయి. అయితే పాలల్లో బెల్లం కలుపుకొని తాగితే ఏమవుతుంది అనే విషయం మీలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. పాలల్లో బెల్లం కలుపుకొని తాగితే దానివల్ల కలిగే ప్రయోజనాలు మీరు అసలు ఊహించలేరు. జీర్ణ సంబంధిత సమస్యలకు, కీళ్ళ నొప్పులకు, రక్తశుద్ధికి, అలాగే మహిళల్లో పీరియడ్స్లో వచ్చే నొప్పులను తగ్గించడానికి, ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు సమస్యలను తగ్గించడానికి ఈ పాలల్లో బెల్లం కలుపుకొని తాగటం వలన తీరుతాయి. అలాగే మన రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి కూడా ఈ పాలల్లో బెల్లం కలుపుకొని తాగవచ్చు. బెల్లంలో పొటాషియం ఉంటుంది కాబట్టి శరీరానికి చాలా మేలు కలుగుతుంది. ఇక చలికాలంలో మనం చాలా రకాల చర్మ సమస్యలకు, అలాగే గొంతు ఇన్ఫెక్షన్స్ని ఎదుర్కొంటూ ఉంటాం కదా, అలాంటి సందర్భాలలో పాలల్లో బెల్లం కలుపుకొని తాగితే చాలా మంచిది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితి మనందరికీ తెలిసిందే, వైరస్, బ్యాక్టీరియాలు. ఇలా ఈ వైరస్, బ్యాక్టీరియా మన దరి చేరకుండా, అలాగే రోగ నిరోధక శక్తి పెరగటానికి ఈ పాలల్లో బెల్లం కలుపుకొని తాగటం చాలా మంచిది. పాలల్లో కాల్షియం ఉంటుంది. ఇక బెల్లం కూడా తోడైతే బెల్లంలో ఉండే పోషకాలు కూడా దీనిలో యాడ్ అవ్వటం వలన మనకి చాలా మేలు కలుగుతుంది. ఈ విధంగా పాలల్లో బెల్లం కలుపుకొని రోజుకి ఒక గ్లాస్ తాగితే చాలు, శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఇలాంటి మరెన్నో సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాగే చాలామంది అజీర్ణం సమస్యతో బాధపడుతూ ఉంటారు. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం లేదా ఏ ఇతర కారణాల వల్ల అయినా సరే ఇలాంటి సమస్యలు అనేవి తలెత్తుతాయి. అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గించడానికి ఈ పాలల్లో బెల్లం కలుపుకొని తాగటం అనేది చాలా మంచిది. అలాగే జాయింట్ పెయిన్స్ తగ్గించుకోవటానికి కూడా ఈ మిశ్రమం బాగా ఉపయోగపడుతుంది. పాలల్లో ఉండే కాల్షియం ఎముకలను బలపరుస్తుంది. అలాగే కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటే ఈజీగా ఈ పాలల్లో బెల్లం కలుపుకొని తాగటం వల్ల తగ్గించుకోవచ్చు. అలాగే గర్భధారణ సమయంలో రక్తం చాలా కోల్పోతారు ఆడవాళ్ళు. అలాంటి సమయంలో రక్తహీనత తగ్గించి శరీరానికి రక్తాన్ని అందించడానికి ఈ ద్రావణం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. గర్భిణీలు ఎక్కువగా ఎనీమియాతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ సమయంలో వైద్యులు ఎక్కువగా మనకి ఐరన్ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. అలా ఐరన్ టాబ్లెట్స్ కాకుండా ఈ పాలల్లో బెల్లం కలుపుకొని తాగటం వల్ల కూడా మనకి చాలా కాల్షియం అనేది అందుతుంది. అలాగే బరువు తగ్గటంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి, చర్మాన్ని బాగా నిగారించేలా చేస్తుంది. అలాగే చర్మం పొడి బారకుండా కూడా కాపాడుతుంది. ముఖ్యంగా ఋతుక్రమం సమయంలో వచ్చే నొప్పులను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి ఋతుక్రమం వచ్చే 4 రోజుల ముందు నుంచి ఈ పాలల్లో బెల్లం కలుపుకొని తాగటం వలన ఆ టైంలో వచ్చే నడుము నొప్పి, కడుపు నొప్పి వంటివి తగ్గిపోతాయి. అలాగే మన రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని కూడా అమాంతం పెంచుతుంది. జలుబు, దగ్గుతో బాధపడేవారు ఈ పాలల్లో బెల్లం కలుపుకొని తాగటం వలన మనకి రిలాక్స్ అనేది వస్తుంది. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవాళ్ళు ఈ పాలల్లో బెల్లం కలుపుకొని తాగటం చాలా మంచిది. బెల్లంలో పొటాషియం ఉంటుంది కాబట్టి శరీరంలో బ్లడ్ ప్రెషర్ని, ఆమ్ల స్థాయిని కంట్రోల్ చేస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, పాలల్లో బెల్లం కలుపుకొని తాగటం వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇన్స్టెంట్గా నా వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్లో పొందవచ్చు.